మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నుండి తిరుమలకు చేపట్టిన టీడీపీ నాయకుల సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా సంగంకి చేరుకుంది. చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని వారు ఆకాంక్షించారు. అన్ని జిల్లాలు తిరిగి చివరగా సైకిల్ యాత్రను కుప్పంలో ముగించుకుని తిరుమలను దర్శిస్తామని తెలిపారు. సైకిల్ యాత్ర శ్రీకాకుళం అదే మార్వ నుండి అన్ని జిల్లాల మీదుగా చేసుకుంటూ వస్తామండి. తర్వాత ఇప్పుడు కర్నూలు, కడప, ఇది శ్రీశైలం, అలాగే అనంతపురం, కుప్పం ఇవన్నీ చూసుకొని తిరుపతి యాత్ర చేసుకుంటూ చేస్తాం. బాబు గారు సంఘీభావంగా ఈ సైకిల్ యాత్ర, ఆయన జైలు నుంచి బయటికి రావాలని అన్ని జిల్లాలో యాత్ర చేస్తాం. అలాగే మిగతా దేవాలయాలు ఉన్నాయి, తిరుపతి, శ్రీశైలం దర్శనం చేసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సార్, నా పేరు శ్రీ రామసూరి, నారువ గ్రామ పంచాయతీ. మా సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్ రామకృష్ణ ఆధ్వర్యంలో, అలాగే మా హెచ్ఎల్ కాన్సర్ సార్ మాది కిమిడి కళా వెంకటరావు ద్వారా ఈ సైకిల్ యాత్ర మేము జరుపుతున్నాం సార్. అక్రమంగా అరెస్ట్గా బాబు గారిని చేశారని స్టీల్ డెవలప్మెంట్ కేసుని తొందరగా ఆయన రిలీజ్ అవ్వాలనేసి మీ యాత్ర చేస్తున్నా సార్. అలాగే 13, 13, 26 జిల్లాలో టచ్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్ మేము కుప్పం ముగించుకొని అలాగే తిరుపతి దర్శించుకొని మేము రిటర్న్ అవుదామని అనుకుంటాను సార్. చంద్రబాబు అరెస్ట్ గారు అదే స్టీల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు, తొందరగా ఆయన బయటకు రిలీజ్ అవ్వాలని మేము సైకిల్ యాత్ర స్టార్ట్ చేశాం సార్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.